ప్రభుత్వానికి 530,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తానని మాటిచ్చిండు. కానీ 2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయం జరగదు, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండ్రు. అందుకే వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి అండదండలతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. ఇప్పుడు మిత్రులారా, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్ కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 20